హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఇవాళ స్పెషల్ రెసిపీ మహాప్రసాదం పరవన్నం. రెసిపీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. ఈ పరవన్నం బెల్లంతో చేసుకుంటామండి. ఇది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదము. ఇది మనం కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా తొందరగా రెడీ అవుతుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈ మహాప్రసాద పరవన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకొని ఆ రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత దానిలో కొన్ని వాటర్ని వేసుకొని నానబెట్టాలి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పై ఉంచి అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం జీడిపప్పులను తీసుకున్నాను. ఆ తర్వాత అదే కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యితో కలిసేలాగా బాగా కలుపుకొని 3 కప్పుల నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే 1 కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత నుంచి 1-2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 2 విజిల్స్ వచ్చాయి. ఈలోగా మనం స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో 1.5 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ను వేసుకొని బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. చూడండి, 2 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ పై మూతను మెల్లగా, విజిల్ పోయిన తర్వాత మెల్లగా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ప్రసాదానికి అన్నం రెడీ అయిపోయింది. ఆ తర్వాత అందులోనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది. ఆ తర్వాత ఆ బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం ద్వారా ఎలాంటి మట్టి పార్టికల్స్ ఉన్నా కూడా ఆ జాలీలో ఉండిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి, లేదంటే అడిగంటే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఆ తర్వాత అందులో 3 యాలకుల్ని దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ప్రసాదం దగ్గర పడింది. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని నేతిలో వేయించుకొని దానిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదం జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన అమ్మవారి నైవేద్యం మహాప్రసాద పరవన్నం రెడీ. ఇది మనం ప్రతి పండక్కి చేసుకుంటామండి, చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి పెసరపప్పు బెల్లం కాంబినేషన్లో ఈ పరవన్నం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా ఈ మెజర్మెంట్స్తో పరవన్నం రెడీ చేసుకున్నారంటే చాలా సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు. దేవుడికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.